హలో వ్యూయర్స్, నా పేరు వెంకట్రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో మనం టెక్నికల్ అనాలిసిస్ అనే సిరీస్లో ఈరోజు నుండి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సో 10 ప్యాటర్న్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో 5 బులిష్ ప్యాటర్న్స్ అండ్ 5 బేరిష్ ప్యాటర్న్స్. ఒకసారి ఆ ప్యాటర్న్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఈరోజు చేసుకోబోతున్న వీడియో 3rd వీడియో యాజ్ పార్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్. సో ఇక్కడ బులిష్ ప్యాటర్న్స్ 5 ప్యాటర్న్స్, హ్యామర్, ఇన్వర్స్ హ్యామర్, బులిష్ ఎంగల్ఫింగ్, పియర్సింగ్ లైన్ అండ్ మార్నింగ్ స్టార్. అదేవిధంగా బేరిష్లో హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, బేరిష్ ఎంగల్ఫింగ్, డార్క్ క్లౌడ్ కవర్ అండ్ ఈవినింగ్ స్టార్. సో ఈరోజు హ్యామర్ గురించి చూద్దాం. ఫస్ట్ బులిష్ ప్యాటర్న్ హ్యామర్. సో మనం నిన్న క్లియర్గా చెప్పుకున్నాం, ఈ ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఏదైనా ఒక ట్రెండ్ కొలాప్స్ అయ్యి మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం అర్లీ ఎంట్రీస్ తీసుకోవడానికి. సో ఇక్కడ హ్యామర్ మనకి లుక్ ఎలా ఉంటుంది అంటే, ఈ విధంగా హ్యామర్ లుక్ ఉంటుంది. సో మనం తెలుగులో సుత్తి అంటాం కదా. సో ఇక్కడ కింద లాంగ్ బాటమ్ విక్ ఉండాలి దాన్ రియల్ బాడీ. సో ఫస్ట్ రిక్వైర్మెంట్, ట్రెండ్ షుడ్ బీ ఇన్ డౌన్. ఫర్ ఆల్ బులిష్ ప్యాటర్న్స్ ట్రెండ్ షుడ్ బీ ఇన్ డౌన్. ఓకే, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఒక డౌన్ ట్రెండ్ ఉండాలి. ఆ డౌన్ ట్రెండ్లో మనం ఒక బులిష్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయాలి. సో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్యాటర్న్ మనకి హ్యామర్. సో ఈ హ్యామర్ జనరల్గా మనం బయింగ్ ఆపర్చునిటీ, బులిష్ ప్యాటర్న్ అంటే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. సో ఇక్కడ మనకి దీని లుక్ ఈ విధంగా ఉంటుంది, అంటే లాంగ్ బాటమ్ విక్ ఉంటుంది దాన్ రియల్ బాడీ. సో ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా రియల్ బాడీ. సో ఈ రియల్ బాడీ జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో చూస్తే మనకి, సపోజ్ రియల్ బాడీ ఇస్ టు విక్ అనుకుందాం. సో రియల్ బాడీ 1 టైం ఉంటే విక్ కనీసం 3 టైమ్స్ ఉండాలి. అక్కడ నుండి 4 టైమ్స్ ఉండొచ్చు, 5 టైమ్స్ ఉండొచ్చు, 6 టైమ్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. మినిమం రియల్ బాడీ 1 టైం ఉంటే ఈ విక్, అది కూడా బాటమ్ విక్ 3 టైమ్స్ ఉండాలి. సో రియల్ బాడీ 1 టైం ఉంటే బాటమ్ విక్ 3 టైమ్స్ ఉండాలి. మరి టాప్ విక్ పరిస్థితి ఏంటి? సో టాప్ విక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో టాప్ విక్ కంపల్సరీగా కూడా నెగ్లిజిబుల్గా ఉండాలి. నెగ్లిజిబుల్ ఇన్ ద సెన్స్ రియల్ బాడీ కంటే చిన్నదిగా ఉండాలి. రియల్ బాడీ కంటే చిన్నదిగా ఉండాలి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టాప్ విక్ ఎంత సైజులో ఉండాలి అంటే రియల్ బాడీ సైజ్ కంటే చిన్నదిగా ఉండాలి. సో ఇక్కడ మనకి ఒక హ్యామర్ ఫామ్ అయ్యేటప్పుడు ఇది సెకండ్ రిక్వైర్మెంట్ అయితే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ట్రెండ్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్లో ట్రెండ్ షుడ్ బీ ఇన్ డౌన్ ట్రెండ్. మనం ఇలాంటి హ్యామర్ని ఒక డౌన్ ట్రెండ్లోనే ఐడెంటిఫికేషన్ చేయాలి. సో ఇలా ఒక డౌన్ ట్రెండ్ జరుగుతున్నప్పుడు మనం వెయిట్ చేయాలి ఎక్కడైనా ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా అని. ఇవే కాదు, ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో రియల్ బాడీ 1 టైం ఉంటే విక్ మినిమం 3 టైమ్స్ ఉండాలి. సో అక్కడ నుండి ఎంతైనా ఉండొచ్చు, 4 టైమ్స్ ఉండొచ్చు, 5 టైమ్స్ ఉండొచ్చు. సో ఇది సెకండ్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ టాప్ విక్ మనం నెగ్లిజిబుల్ అన్నాం, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే రియల్ బాడీ కంటే కూడా తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్, రైట్? సో ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో ఎగ్జిట్ మనకి 2 ఉంటాయి, ఏదర్ టార్గెట్, సెకండ్ వన్ స్టాప్ లాస్, రైట్? సో టార్గెట్ అండ్ స్టాప్ లాస్, ఈ రెండు కూడా మనం డిసైడ్ అవ్వాలి. అదేవిధంగా ఎంట్రీ కూడా డిసైడ్ అవ్వాలి. సో ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ. సో వన్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు, మనం రకరకాల టైం ఫ్రేమ్స్ కూడా చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో. సో సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ 1 డే క్యాండిల్ అనుకుందాం. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే మనం ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి నెక్స్ట్ క్యాండిల్.
కంప్లీట్గా ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితే దాన్ని అక్కడ ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఈ లో ఏదైతే ఉందో దీన్ని మనం స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికున్న లెంగ్త్ ఏదైతే ఉందో, ఈ వన్ టైం ఈ త్రీ టైమ్స్ లెంగ్త్ ఏదైతే ఉందో, ఈ లెంగ్త్ మొత్తాన్ని కూడా మనం టూ టైమ్స్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు యాక్చువల్గా. సో సపోజ్ ఇక్కడ ఇది 1000 అనుకుందాం, అండ్ ఇది ఒకవేళ 950 అనుకుందాం లో. సో టాప్ 1000 లో 950 అనుకుందాం, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 50 points. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామో ఇక్కడ నుండి 1100 వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు, అంటే టూ టైమ్స్ ఆఫ్ ది క్యాండిల్ రేంజ్. సో క్యాండిల్ రేంజ్ మనకు 50 points ఉంది, 1000 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాము అంటే టూ టైమ్స్ మనం ఆ క్యాండిల్ యొక్క రేంజ్కి టూ టైమ్స్ మనం పెట్టుకోవచ్చు. లేదు నేను అంత రిస్క్ తీసుకొని అంటే 1 time అయినా పెట్టుకోవచ్చు. సో జనరల్గా 1:2 రిస్క్ రివార్డ్ ఉంటే బెటర్గా ఉంటుంది. సో 2 times అన్నాం. లేదు మనకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇది ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎక్కడో అక్కడ ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యి సమ్ టైమ్స్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు కానీ లేదా ట్రెండ్ రివర్సల్ అయ్యేటప్పుడు కానీ మళ్ళీ దానికి సంబంధించిన ప్యాటర్న్స్ ఉంటాయి మనం డిస్కస్ చేసుకోబోతాం, అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఏదో ఒక ప్యాటర్న్ ఒక అప్ ట్రెండ్లో ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు నేను రిస్క్ అంత చేయలేను అనుకున్న వాళ్ళే 1 times or 2 times మనకి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం మెయిన్గా ఏమేమి చూసాం, ఫస్ట్ రిక్వైర్మెంట్ ట్రెండ్ షుడ్ బీ ఇన్ డౌన్, సెకండ్ రిక్వైర్మెంట్ ద రియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది క్యాండిల్ ఆర్ హ్యామర్. సో 1:3 times మినిమం ఉండాలి, 1 time బాడీ ఉంటే 3 times లోవర్ విక్ అనేది ఉండాలి. ఇప్పుడు కొన్ని ఒక రియల్ టైం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కూడా చూసాం. సో ఎంట్రీ అండ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్. సో ఇది HDFC బ్యాంక్, మనకి ఎక్కడైనా ఒక హ్యామర్ ఫామ్ అయిందేమో చూద్దాం. సో ఇక్కడ ఇది ఒక హ్యామర్. సో ఈ హ్యామర్ ఫామ్ అయిన తర్వాత ఇది ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇంత చూసాం. అండ్ ఇంకెక్కడైనా ఫామ్ అయిందేమో చూద్దాం. ఒక డౌన్ ట్రెండ్లో మనం ఇలాంటి క్యాండిల్ కోసం ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక డౌన్ ట్రెండ్, ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది, దీని హై మనం ఈ విధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కోసం ప్లాన్ చేయొచ్చు. మేబీ మనం బుక్లో చెప్పుకున్నంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, థియరీకి ప్రాక్టికల్కి లిటిల్ బిట్ తేడా ఉంటుంది, కొంచెం మనం కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి. సో ఇక్కడ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ హ్యామర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడైనా హ్యామర్కి సంబంధించిన కాన్సెప్ట్ దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ హ్యామర్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా చూసాము. అండ్ ఇంకొక విషయం, హ్యామర్ యొక్క క్యాండిల్ కలర్తో మనకి సంబంధం లేదు. సో ఇక్కడ హ్యామర్ యొక్క కలర్ రెడ్ కలర్ అయినా ఉండొచ్చు, గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు, ఆ కలర్తో మనకి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఓకే, సో ఓన్లీ థింగ్ ఆ క్యాండిల్ యొక్క రియల్ బాడీ అండ్ ఆ క్యాండిల్ యొక్క బాటమ్ విక్ అండ్ ట్రెండ్, ఇవి మూడు మాత్రమే మనకి ఇంపార్టెంట్. కలర్తో ఎటువంటి ఇబ్బంది లేదు, రెడ్ కలర్ అయినా ఉండొచ్చు, గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు. ఒకసారి ఇండెక్స్లో ఏమైనా ఫామ్ అయినాయేమో చూద్దాం నిఫ్టీలో. సో నిఫ్టీ 1 day ఎస్ ఇక్కడ ఫామ్ అయింది మనకి ఒక డౌన్ ట్రెండ్లో ఒక హ్యామర్ ఫామ్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైట్ డౌన్ ట్రెండ్లో ఒక హ్యామర్ ఫామ్ అయింది. సో ఇది సమ్వేర్ 15,250 లెవెల్, అంటే మొన్న జూన్లో వచ్చిన లోసే ఇవి. సో జూన్లో వచ్చిన లోస్ మనకి ఒక హ్యామర్తోనే ఇక్కడ మార్కెట్ రివర్స్ తిరగటం చూసాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి 15,250 మార్కెట్ ఆల్మోస్ట్ 18,100 వరకు కూడా చూసాం. మేబీ ఈ లోపు మనం ఎక్కడో అక్కడ ఎగ్జిట్ తీసుకోవాలన్నా కానీ ఏదో ఒక బేరిష్ ప్యాటర్న్ మనకి ఇండికేట్ చేస్తుంది, అక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, మనకి లాంగ్ స్వింగ్ ఒకటి ఫామ్ అయింది మనకి 15,250 లెవెల్లో సమ్వేర్ జూన్లో వచ్చిన హ్యామర్ తోటే మనకి మార్కెట్ రివర్స్ అయ్యింది.
సో ఇక్కడ రియల్ బాడీ కంటే కొంచెం విక్ ఎక్కువగా ఉంది, లేకపోతే దీన్ని కూడా మనం హ్యామర్ కిందే కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని కూడా ఒక హ్యామర్ కిందనే కన్సిడర్ చేయొచ్చు, బట్ కొంచెం టాప్ విక్ కొంచెం ఎక్కువగా ఫామ్ అయింది దాన్ రియల్ బాడీ. ఇంకొక కౌంటర్ చూద్దాం, యాక్సిస్ బ్యాంక్. ఎస్, ఇక్కడ ఒక పర్ఫెక్ట్ హ్యామర్ ఫామ్ అయింది మనకి, ఒక డౌన్ ట్రెండ్లో పర్ఫెక్ట్ హ్యామర్ ఫామ్ అయింది. సో కనీసం ఇంత లెంగ్త్ అయితే మనకి ఈజీగా వచ్చింది, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో అట్లీస్ట్ ఇంత లెంగ్త్ అయితే మనకి వచ్చినట్లు, ఇట్లా ఎక్కడ బుక్ చేసుకున్నా కానీ మనం ఎంట్రీ ఇదనుకున్నా కానీ సమ్వేర్ 675 to 725 50 పాయింట్స్ వరకు కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్. ఓకే, సో ఇది హ్యామర్ గురించి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో ఇన్వర్స్ హ్యామర్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.